భారత్ బంద్లో భాగంగా కడప జిల్లా పోరుమామిళ్ళ పట్టణంలో సిపిఐ సిపిఎం తెలుగుదేశం రైతు సంఘం వామపక్షాలు ప్రజా సంఘాలు ఆధ్వర్యంలో భారీ ఎత్తున చేపట్టిన భారత్ బంద్ విజయవంతంగా నిర్వహించారు। ఈ సందర్భంగా కడప జిల్లా టీడీపీ పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలు కర్ణాటి శ్వేతారెడ్డి సిపిఎం పోరుమామిళ్ళ మండల కన్వీనర్ ఎన్ బైరవ ప్రసాద్ కాశీనాయన మండలం టీడీపీ నాయకుడు కర్ణాటి వెంకటరెడ్డిలు మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న తీరు సరిగా లేదన్నారు। అదే విధంగా భారతదేశంలో బీజేపీ మోడీ ప్రభుత్వం రావడంతో భారతదేశ ప్రజలపై పెద్ద ఎత్తున భారం మోపి ఇబ్బంది పడేలా చేశారని వారు ఆరోపించారు। అదే విధంగా ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటీకరణ చేయడము దుర్మార్గమైన చర్య అన్నారు। అదే విధంగా 130 కోట్ల జనాభా ఉన్నప్పటికీ బీజేపీ ప్రభుత్వం దుర్మార్గంగా తన ఇష్టాయిష్టాల రాజ్యంగా పరిపాలిస్తూ గ్యాస్ పెట్రోల్ రైల్వే తదితర సమస్యలను ప్రైవేటీకరణ చేయాలనుకుంటున్న బీజేపీ ప్రభుత్వానికి ఏపీ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పే రోజులు వస్తాయని వారు ఆరోపించారు। కారణమేమంటే రెండో దప బీజేపీ ప్రభుత్వం భారతదేశంలో మళ్ళా వచ్చిన తర్వాత ప్రజలపై పెద్ద ఎత్తున భారాలు మోపాడు, దుర్మార్గంగా పరిపాలిస్తున్నారు। దుశ్శాసనుడు ఏ విధంగా మహాసభలో చేసినాడు ఆ విధంగా మోడీ అయినటువంటి అమిసినటువంటి బీజేపీ ప్రభుత్వం దుర్మార్గంగా అడ్డగోలుగా మన భారతదేశ ప్రజల్ని పరిపాలిస్తున్నాడు। ఏంటంటే ఈరోజు రైతుల పైన దుర్మార్గమైనటువంటి మూడు నల్ల చట్టాలు తీసుకొచ్చాడు। కనీస వేతనం లేదు కార్మిక వర్గానికి, అట్లాగనే ఈరోజు కనీస మద్దతు లేదన్నమాట। దానివల్ల ఏ కాలంలో ఏ పంట వేసుకోవాలనే స్వేచ్ఛ రైతుకు రైతు కోల్పోతాడు। పది పదిహేను సంవత్సరాలకు కాబోయే రాబోయే పంటను గురించి ముందే కార్పొరేట్ కంపెనీలకు అగ్రిమెంట్ చేయాలంట। దానివల్ల రైతుకు ఏ పంట వేయాలో వేసుకునే స్వేచ్ఛ కోల్పోవడమే కాకుండా గిట్టుబాటు ధరను కూడా కార్పొరేట్ కంపెనీలే డిసైడ్ చేస్తాయి। మొన్న జరిగిన కరోనా సమయంలో కార్పొరేట్ కంపెనీలు దాదాపు వందల కొద్ది గోడౌన్లు నిర్మించడం జరిగింది। రేపు ఒక రైతు దగ్గర అగ్రిమెంట్ చేసుకుని వాళ్ళ దగ్గర తీసుకున్న ధాన్యాన్ని మొత్తము ఆ గోడౌన్లలో సేకరించి నిల్వ చేసి వాళ్ళు రాబోయే రోజుల్లో రైతులకు ఈ ధాన్యం పైన వాళ్ళే ధరను నిర్ణయించగల శక్తి వాళ్ళకి కార్పొరేట్ కంపెనీలకు ఉంటుంది। దానివల్ల రైతుకు కనీస పద్ధతి రాకపోవడమే కాకుండా వినియోగదారులు కూడా కొనే పరిస్థితి ఉండదు। అటు రైతులకు మేలు జరగదు, వినియోగదారులకు మేలు జరగదు। దానివల్ల కేవలం కార్పొరేట్ కంపెనీలకు మాత్రమే మేలు జరుగుతుంది। ఈ కార్పొరేట్ కంపెనీల నుంచి బీజేపీ ప్రభుత్వము పార్టీ బాండ్ తీసుకోవడానికి ఈ ప్రయత్నాలన్నీ చేస్తూ ఉంది।